అధికారులు ప్లాట్లను అనుమతి తీసుకోకుండా నిర్మించుకున్న ఇళ్లను పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉపాధికరవే అవస్థలు పడుతూ ఉంటే ఎల్ఆర్ఎస్పీ ఆర్ఎస్ పేరిట ప్రజలను అడ్డువిరిచే ప్రయత్నాలు మానుకోవాలని హితో పలికారు. అధికార లేఅవుట్లలో ఫ్లాట్లను అనుమతి లేని ఇళ్లను ఇదివరకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. సామ్యంగా ఇది పూర్తి విరుద్ధమైనటువంటి కార్యచరణ. రేపు భవిష్యత్తులో ఏ తప్పకుండా ఇవాళ మీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, తప్పకుండా ఇంటెలిజెన్స్ వారితో మీరు ఎంక్వైరీ చేపించండి. ఈ విధానాన్ని ఎవ్వరూ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధానాన్ని మీరు మార్చుకోకపోతే రేపు రాబోయే తరంలో ప్రజా ఉద్యమంగా మారి మిమ్మల్ని ప్రభుత్వం నుంచి దించడానికి ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచనని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన రేపు అద్భుతమైన పోరాటం చేస్తాం. వెంటనే ఈ జీవోని వెనుకకు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భారత్ మాతాకి జై బీజేపీ జిందాబాద్. పొట్ట చేతుల పట్టుకొని కాయకష్టం చేసుకొని 100 గజాలు 50 గజాలు కొనుక్కున్న వ్యక్తుల పైన ఎల్ఆర్ఎస్ అనే భారాన్ని రుద్దుతూ ఇబ్బంది పెట్టే తరుణంలో భారతీయ జనతా పార్టీ గంభీరాపేట మండల శాఖ పక్షాన మరి మండల అధ్యక్షులు గంట అశోక్ గారి ఆధ్వర్యంలో, హైదర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి శ్రీధర్ పంతులు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దుపరచడం గురించి మరి రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజుతో చూస్తుంటే అప్పుల తెలంగాణగా మార్చి ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు లేని తరుణంలో ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్ల పేరు మీద వాటి వ్యయాన్ని మండలాల తర్వాత నియోజకవర్గం తర్వాత జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే ఉందో బలహీన వర్గాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదైనా ఉన్నా కానీ బలవంతులను ఇంకా బలవంతులుగా చేసే పరిస్థితి తీసుకోవాలి. వాళ్ళందరినీ ఆదాయ మార్గాలు పెంచుతున్నారు. బలహీనునికి సామాన్యునికి మన పొట్ట మీద కొట్టే పరిస్థితి వస్తుంది. కనుక భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దుపరచాలా. కనుక దీని పక్షంలో సరైన నిర్ణయం తీసుకున్న పక్షంలో మరి దీన్ని ప్రజా ఉద్యమంలోకి వెళ్ళిపోతామని చెప్పి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ.